Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ మహిళా ప్రతినిధులే టార్గెట్. ఈ మాయగాడు ఏం చేస్తున్నాడంటే, కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్కు ఓ ఫేక్ కాల్ వచ్చింది. ఆ తర్వాత అదే పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్సీ జకియా ఖానమ్కు కూడా అలాంటి ఫోన్ కాల్ వచ్చింది. తాజాగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఆ మాయగాడికి టార్గెట్ అయ్యారు. మొత్తం ఈ ముగ్గురు మహిళా నేతలకు కాల్ చేసిన వ్యక్తి ఒక్కడేనని పోలీసులు అనుమానిస్తున్నారు. జగజ్జీవన్ అనే పేరుతో ఓసారి, శ్రీనివాస్ అనే పేరుతో మరోసారి మహిళా ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి మెల్లగా మాటలు కలిపి తన మాయలోకి దించాలని చూశాడు. మీ నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు వచ్చాయని, వాటిని కేటాయించడానికి 10% సొమ్ము ముందుగా మీరు డిపాజిట్ చేయండి అని కండిషన్ పెట్టాడు. అయితే వ్యవహారం నడిపించడంలో తడబడి చివరకు పోలీసులకు టార్గెట్ అయ్యాడు. కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్కి శ్రీనివాస్ అనే పేరుతో ఫోన్ చేశాడు. ఆ మోసగాడు కేంద్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి కేటాయించిందని, పరిశ్రమలకు ఇచ్చే రుణాల రూపంలో వీటిని ఇవ్వబోతోందని చెప్పాడు. 3 కోట్ల రుణం కావాలంటే ముందు 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయమన్నాడు. అనుమానంతో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. అదంతా మోసమని తేలడంతో కళ్యాణదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన వాడి నెంబర్, బ్యాంక్ ఖాతా ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ జకియా ఖానమ్కి కూడా ఇలాంటి ఫేక్ కాల్ వచ్చింది. జగజ్జీవన్గా పరిచయం చేసుకున్న ఆ కేటుగాడు రుణాలు ఇప్పిస్తాం, ముందు మాకు 10% డిపాజిట్ చేయండి అన్నాడు. దీంతో ఆమె కూడా పోలీసులను ఆశ్రయించారు. తాజాగా ఎమ్మెల్యే విడదల రజనీకి ఫోన్ చేసి రుణాలు, ముందస్తు ముడుపులు అంటూ బేరాలాడాడు. అప్పటికే 2 ఉదాహరణలు జరగడంతో ఎమ్మెల్యే రజని మరింత అప్రమత్తమయ్యారు. వాడిని లైన్లోనే పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వాడి ఫోన్ నెంబర్, లొకేషన్ కూడా ట్రేస్ చేశారు పోలీసులు. అయితే పోలీసులు వెళ్లేసరికి వాడు పారిపోయాడు. ఈ 3 సంఘటనలకు కారణం ఒక్కడేనని అనుమానిస్తున్నారు పోలీసులు. శ్రీనివాస్ అలియాస్ జగజ్జీవన్ కోసం గాలిస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసుకుని మరీ ఈ మోసాలకు తెరతీశాడు ఆ కేటుగాడు. అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అలర్ట్గా ఉండడంతో వాడి పాచిక పారలేదు.